టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా సోగ్గాడే నాయన ఈ చిత్రానికి కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన సంతోషంతో సోగ్గాడే చినాయన మూవీకి ప్రీక్వెల్ గా బంగారాజ్ మూవీ చేయాలనుకున్నారు ఇందులో నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారని వార్తలు వచ్చాయి అయితే బంగారాజు ఎప్పటి నుంచో వార్తల్లో ఉంటుంది కానీ ఇప్పటి వరకు పైకి రాలేదు వైల్డ్ లైక్ తర్వాత అయినా నాగార్జున ఈ సినిమా చేస్తారనుకుంటే ప్రవీణ్ సత్తార్తో మూవీని అనౌన్స్ చేశారు దీంతో అసలు బంగారాజు ఉందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో బంగారాజును పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రానికి ప్రూవెన్స్ సంగీతం అందిస్తున్నారు ఆల్రెడీ మూడు పాటలు కూడా రికార్డ్ చేసినట్టు సమాచారం సీనియర్ రైటర్ సత్యానంద్ పర్యవేక్షణలో కళ్యాణ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా స్క్రిప్ట్ ను పూర్తి చేశారట నాగార్జున రమ్యకృష్ణ నటించనున్న ఈ సినిమాలో చైతన్య నటిస్తే హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్న ఈ మూవీని అతి త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు నాగార్జునకు సరైన టైంలో సరైన సక్సెస్ అందించింది సోగ్గాడే గాడే నాయన మరి బంగారాజు కూడా నాగార్జునకు సంచలన విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం